మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలంలోని పోలేపల్లి గ్రామం నుండి ర్యాలీగా వచ్చి ఎల్లమ్మ తల్లిని తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో దర్శించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి, అన్న కిష్టప్ప, ప్రతాప్ రెడ్డి, దోమరాజు, రస్నాం, బలరాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ చెప్పిన పనులు మాత్రం ప్రతి గ్రామ గ్రామంలో ఏదేదైతే ఆలోచించినామో, ఎన్నికల్లో చెప్పినామో, ఏ గ్రామంలో ఏదేం చెప్పినామో అవన్నీ కూడా ఒకటొక్కరు చేతులు తగ్గడం నేను జరుగుతూ ఆలోచిస్తున్నాను. ప్రతి గ్రామంలో జరుగుతాను, వ్యక్తిగత మా గ్రామాల మధ్య ఉంటాను, మీ ప్రజల మధ్య ఉంటాను. తప్పకుండా వెళ్ళాలి. కొంచెం జిల్లం తగ్గిన తర్వాత మళ్ళీ నేను గ్రామ గ్రామం వస్తాను చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను. ప్రతి గుండాలు రాసి ఆయన యొక్క సలహా సూచనల ప్రకారం, ఇక్కడ ఉన్న ముఖ్య మండల నాయకుల సలహాల సూచనల ప్రకారం, ఇక్కడ ఉన్న ముఖ్య కార్యకర్తల సూచనలు తీసుకొని యువకులు ఉన్నారు, చాలా మంది యువకులు కూడా మనకు పనిచేసినారు, మహిళలు పనిచేసినారు, యువకులు పనిచేసినారు, యూత్ పనిచేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు నేర్పించిన వాళ్ళందరూ కూడా తెలియదు ఎవరికి అవసరం తెలియజేసుకుంటున్నాను. ఇల్లు లేని వాళ్ళందరూ కూడా, ఎవరెవరు ఇల్లు లేదు ఇల్లు లేదు వారు పేద వాళ్ళందరూ డబుల్ పెరిగింది రాబోతున్నారు. అదే కాకుండా నేను ఎన్నికల ముందు చెప్పినాను, చాలా మంది మహిళలు ఉన్నారు, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎదురు బతుకమ్మ చీరలు ఆపినారు. ఎన్నికలైన వెంబడే బతుకమ్మ చీరలు గ్రామ గ్రామ మంచి పని చెప్పినాము. రేపటి నుంచే మహిళలు బతుకమ్మ చీరలు పంచబోతున్నారు. మన మండలం మన నాయకులు అందరూ ముఖ్య నాయకులు ఎక్కడందరూ కూడా ఎక్కడుండి బతుకమ్మ చీరలు పంచిపించాలని జరిగింది. అందరినీ ప్రతి ఒక్క కార్యకర్తలను కూడా కోరుతున్నాను. నేను ఎక్కడ ఒక మండల కేంద్రాలన్న అన్ని మండల రికార్డుల్లో ప్రారంభిస్తాను. అన్ని 4-5 మండలాలకు వస్తాను. తర్వాత మీరు గ్రామ గ్రామం ఎందుకు ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలు, ఏ గ్రామంలో ఉన్న రాజ్య సంఘ మహిళలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు దగ్గర ఉండి, ఎందుకంటే బతుకమ్మ చీరలు వచ్చినాయి, చాలా మంచిగా బాగా ఉంటాయి, చీరలు బాగా ఉన్నాయి, గత సంవత్సరం కంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంటాయి. చాలా మంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పలేకపోయినా నా గుర్తుమైంది కాబట్టి మీరు ఎవరు ఏమనుకోకుండా నేను చెప్పిన మాట ప్రకారంగా ప్రతి గ్రామ గ్రామం తిరుగుతాను. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒక గ్రామ గ్రామం తీసుకొని ప్రతి గ్రామం కూడా తిరుగుదాం. అదే సర్పంచు మీ అందరి గ్రామాలకు ఏకగ్రీయంగా ఒక మంచి వ్యక్తి ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని తీసుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్ మంచి వ్యక్తులు ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎందుకంటే సింగిల్ రోడ్ ఎలక్షన్ వస్తుంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా నేను కూడా అందరికీ ప్రతి గ్రామ గ్రామం వస్తే అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎలక్షన్లో తిరుగుతాను, గ్రామ పంచాయతీ ఎలక్షన్ తిరుగుతాను, లోకసభ ఎన్నికలు తిరుగుతాను, ఏ ఎన్నికలు ఉన్నా నేను కూడా గ్రామాలకు వస్తాను. కాబట్టి మీరందరూ కూడా మంచి ప్రాంతీయతను సెలెక్ట్ చేసుకొని తప్పకుండా కూడా సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళుకోవాలే. మొన్నైతే ఏ విధంగా పనిచేసి చెప్పించారు, అదే విధంగా మన సర్పంచ్ కూడా మీరందరూ కూడా చేయించాల్సిన అవసరం కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకా మనం ఇచ్చినటువంటి, ఎందుకంటే గతంలో చెప్పినాం చెక్ బుక్ పాన్ బుక్ రాని వాళ్ళ కూడా ఇప్పిస్తామని చెప్పినాం ఎన్నికలలో, అది కూడా పింజర్లోనే ఎమ్మెల్యే లాగేయంతో మీటింగ్ అయితే తప్పకుండా ఎవరెవరికైతే చెక్కు రాలేదో పాన్ బుక్ రాలేదో మద్దూరు మండలం ప్రాబ్లం, బాపల్లి తల్లిదండ్రులు ఉన్నాయి, చాలా గ్రామాలలో ప్రాబ్లం తప్పకుండా అవన్నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాన్ బుక్ చెక్కును ఇప్పిస్తాం. ఏదైతే చెప్పినామో అదే కాకుండా ఈరోజు తెలంగాణ అమలు విషయంలో కేటీఆర్ ఎక్కడ తీసుకురు మన నిన్న చెప్పినాను, కేటీఆర్ లేదు తప్పకుండా ఎన్ని నిర్ణయం తీసుకున్నాడు అన్ని గ్రామ గ్రామాలలో ఇబ్బందిగా అమలు చేస్తున్నాం. సన్మానంగా కొరలు నిలబడి కానీ 5 ఏళ్ళ లోపల, ఎందుకంటే మీరందరూ కూడా నాకు మీ ఆఫీస్ లో కొన్ని పెద్ద ఎత్తున గెలిపించినారు,
ఆయన నేను నా శక్తి అసెంబ్లీ ప్రజల కోసం మీకోసం పనిచేసి ఇప్పటి నుంచి ఎన్ని ఎన్నికలు అంటే 5-6 ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు సింగల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈరోజు పేపర్ లో చూస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళా నేను ఎంపీ వస్తానని అది చెప్పడం జరిగింది. కూడా జీరో అయిపోతాడు, ఇప్పుడు ఇండియన్ వాడే కూడా జీరో అయిపోతాడు. అది నేను అనుకుంటావు కానీ అది నీ భ్రమ కాదు సార్, జీరో అయిపోతాడు. మీ అంత తెలియమంటూ ఓటర్లు ఉంటే జీరో అవుతాడో హీరో అవుతాడో తెలియదు. మీరు బాగా అవుతుందో తెలియదు సార్, జీరో అయిపోతాడు.